ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కీలపట్లలో శ్రీ కోనేటిరాయు స్వామివారికి కళ్యాణోత్సవం. గూడూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి చక్రస్నాన మహోత్సవం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ. అనంతపురం యాడికిలో శ్రీ వెంకటేశ్వరుడికి స్నపన తిరుమంజనం. ఆధ్యాత్మిక భక్తి కాంతుల్లో మెరిసిన నెల్లూరు జిల్లా పొదలకూరులో వేడుకగా శ్రీనివాస కళ్యాణం. కావలి కలుగోళ్ల శాంభవికి మంగళ నీరాజనం. చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయు స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుడి జన్మనక్షత్రం శ్రవణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయు స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి వేంచేపు చేసి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజున చక్రస్నాన మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వాళ్లను పీఠంపై వేంచేపు చేసి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు మంగళహారతులు అందజేసి మంగళజలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని కనుల పండుగగా పూర్తి చేశారు. ఇక ఇటు వెంకటగిరిలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేకంగా రాహుకాల పూజలు జరిపారు. ముందుగా అమ్మవారికి నిత్య పూజాధికారులు పూర్తి చేసిన అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై అమ్మవారి సన్నిధిలో దీపాలను వెలిగించి రాహుకాల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి తిరుచి సేవ విశేషంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుడి జన్మనక్షత్రం శ్రవణం సందర్భంగా సాయంకాల వేళ తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారులను సర్వంగ శోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామివారిని ఊరేగించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఇటు కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారి మూలమూర్తిని పలు రకాల పుష్పమాలలు స్వర్ణాభరణాలు నిమ్మకాయ హారాలతో అలంకరించి రజత సింహాసనంపై వేంచేపు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతపురం జిల్లా యాడికిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజన సేవ కనుల పండుగగా జరిగింది. స్వామివారి జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. జ్యేష్ఠమాసం సందర్భంగా అమ్మవారిని పలు రకాల పుష్పాలతో సకల ఆయుధాలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని వివిధ సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం సాయంకాల వేళ రాహుకాల పూజలను పూర్తి చేసి అమ్మవారి సన్నిధిలో పిండి దీపాలను వెలిగించారు. ఆపై ధూపదీప నివేదనలతో మహామంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీకృష్ణ మందిరంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ మురళీకృష్ణ స్వామివారిని పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలతో శోభామానంగా అలంకరించి విశేష ఆరాధనలు నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం ప్రధాన దేవతా హోమాలను భక్తిరస భరితంగా పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవంతో కాంతులైనదే. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా పొదలకూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పట్టువస్త్రాలు పసిడి ఆభరణాలు పరిమళ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ వేదోక్తంగా పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. నెల్లూరు జిల్లా గూడూరులో నెలవైన శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్లు కోలాహలంగా జరుగుతున్నాయి. తిరునాళ్లలో భాగంగా వనం కొరుకుట పరశురాముడి యుద్ధం తదితర ఘట్టాలను ఆసక్తికరంగా పూర్తి చేశారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తితో సేవించి మొక్కులు తీర్చుకున్నారు.
ఇక ఇటు నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ కలుగోళ్ల శాంభవీదేవి ఆలయం భక్తులతో కలకలాడింది. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని, మూలమూర్తిని పలు రకాల ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించారు. అనంతరం సౌభాగ్యానికి సూచికగా మట్టిగాజులతో ముగ్ధ మనోహరంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆపై అమ్మవారి సహస్రదీప సేవలో పాల్గొన్న మహిళలు భక్తి ప్రపతులతో లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలను సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని సీతాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. తులసిమాలలు, పరిమళభరిత పుష్పాలతో సుమనోహరంగా స్వామివారిని కొలువు తీర్చి పరివార దేవతల సహితంగా పుష్పార్చన నిర్వహించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు. దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లింది. నగరంలోని పలు ఆలయాల్లో సంకటహార చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక తిరునిలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. ఆధ్యాత్మిక భరితంగా సాగిన విశేష ఉత్సవాల సమాహారం మీకోసం. హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సంకటహార చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ గణపతి మూల విరాట్టుకు అర్చక స్వాములు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, అరటి, ద్రాక్ష, మధుర ఫలరసాలు, పవిత్ర జలాలతో స్వామిని అభిషేకించారు. వేద మంత్రాల నడుమ స్వామివారికి జరిగిన ఈ విశేష కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ముఖద్వారాన్ని పుష్పమాలలతో అందంగా అలంకరించారు. గర్భాలయంలో శక్తి సమేతుడై కొలువు తీరిన శ్రీ గణపతి మూల విరాట్టుకు పలు రకాల పరిమళ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ జలాలు, మధుర ఫలరసాలతో అభిషేకించారు. శోభాయమానంగా జరిగిన అభిషేక సేవలు భక్తులు పాల్గొని స్వామిని దర్శించి తరించారు. ఇక ఫీర్జాదిగూడలోని శ్రీ పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కలశ ప్రతిష్ట, కలశారాధన, మండప దేవతా పూజలు జరిపారు. తరువాత యాగశాలలో రుద్రహోమం, చండిహోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆయా దేవతా విగ్రహాలు, బలిపీఠాలు, ఆలయ శిఖరాలను, క్షీరాదివాసం, పంచామృత అధివాసం కార్యక్రమాలను వేదోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే మేడిపల్లిలోని శ్రీ పరకాళస్వామి మఠంలోని శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అవతార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి మూల విరాట్టుకు అభిషేకం, విశేష అర్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. తరువాత యాగశాలలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమాన్ని వైఖానా సాగమోక్తంగా నిర్వహించారు. ఇక బాలాపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి ఉత్సవ శోభితంగా అలంకరించారు. కంకణ ధారణ, సుముహూర్తం తదితర వైదిక క్రతువులు జరిపి వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని పాంచరాత్రాగమోక్తంగా జరిపారు. ఆధ్యాత్మిక భరితంగా సాగిన కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. అలాగే జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఉత్సవ వేదికపై కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో అభిషేకించారు. తరువాత తులసిమాలలతో అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ తిరుమంజన సేవను వైఖాన సాగమోక్తంగా నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు.
భక్తులు శ్రీనివాసుని సేవను వీక్షించి తరించారు. ఇక తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని కొలువు తీర్చి కలస ప్రతిష్ఠ చేశారు. తరువాత అమ్మవారి సన్నిధిలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని సేవించారు. అలాగే దోమల్గూడలోని శ్రీరామకృష్ణ మఠంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులచే సామూహిక యోగాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠం ఉపన్యాసకులు భక్తులకు యోగాసనాల విశిష్టత, అభ్యాసాన్ని గురించి విపులంగా వివరించారు. భక్తులు పలు యోగాసనాలను ఏకాగ్రతతో అభ్యసించి ఆచరించారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బెంగళూరు నగరంలోని చామరాజపేట ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది, భక్తులపై అనుగ్రహ కాంతులను ప్రసరించింది. ఇక్కడ శ్రీ వెంకటరమణ స్వామి ఆలయంలో అష్టాదశ వార్షిక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా తులసి, మరువం, దవనం తదితర పత్రాలు, వర్ణమయ పుష్పాలను బుట్టల్లో నింపి ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. అక్కడ పుష్పాలకు పూజలు చేసి వేద పండితుల వేదమంత్రాల నడుమ శ్రీ వెంకటరమణ స్వామివారికి అర్చక స్వాములు పుష్పయాగాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మికి పుష్పయాగాన్ని చేశారు. ముగ్ధ మనోహరంగా కొలువు తీరిన అమ్మవారికి వేదనాదాల నడుమ కలువ పుష్పాలతో నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తులను తన్మయలను చేసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని అర్చకులు స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై ఆశీలను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు తిరుచిపై దేవీద్వయంతో కూడి విహరిస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. కడప జిల్లా వ్యాప్తంగా పలు ప్రసిద్ధ దేవాలయాలు ఉత్సవ కాంతులతో ప్రకాశించాయి. జ్యేష్ఠమాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా దేవుని గడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. అలాగే జిల్లాలోని పెద్దమ్మ తల్లి, లక్ష్మీ గణపతి, వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాల్లో పూజలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. తిరుమలకు తొలిగడప, కడప జిల్లా దేవుని కడపలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి జన్మ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. ఆపై వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆధ్యాత్మిక ఫలితంగా సాగిన కళ్యాణ క్రతువుని భక్తులు తిలకించి తరించారు. అలాగే కడప జిల్లా మైదుకూరులో గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ పెద్దమ్మ తల్లివారి సన్నిధి ప్రత్యేక పూజలతో శోభిల్లింది. వేకువజామునే అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తరువాత పసుపు, వేపాకుతో అలంకరించి కుంకుమార్చనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించారు. పిండి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇక కడప నగరంలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గణపతి అభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, కొబ్బరి నీరు తదితర విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తితో సేవించారు. అలాగే కడపలోని మద్రాస్ రోడ్లో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం సంకటహర చతుర్థి పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా స్వామివారి మూల విరాట్టుకు విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, గంధం, కొబ్బరి నీరుతో స్వామిని అభిషేకించారు. అనంతరం పట్టు వస్త్రాలు వర్ణమయ పుష్పాలతో అలంకరించి మహామంగళ హారతి సమర్పించారు. ఆ తరువాత గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం పోలేపల్లిలో కొలువైన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేకువజామునే అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అమ్మవారిని అభిషేకించారు. తర్వాత స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పాలు, నిమ్మకాయల మాలలతో అమ్మవారిని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే జిల్లాలోని రాయదుర్గం పట్టణంలోని శ్రీ సంకటహర గణపతి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామివారిని అలంకరించారు. విశేషార్చనలు చేసి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వయంగా అభిషేకాలు జరిపారు. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ మల్లేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి చక్కగా అలంకరించారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో బాలగణపతి, పోతురాజ స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రతిష్టామూర్తులకు అభిషేకాలు, ధాన్యాదివాసం, శయ్యాదివాసం తదితర కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేశారు. సుముహూర్తంలో యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లకు నైవేద్యాలను సమర్పించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని శ్రీ గెడ్డబీడు వద్ద కొలువైన ఆదివాసీల ఆరాధ్య దైవం దారాలమ్మవారి ఆలయంలో మకర తోరణ పూజలు జరిగాయి. భక్తులు సమర్పించిన మకర తోరణానికి వేదమంత్రోచ్చారణల నడుమ పూజలు నిర్వహించారు. ఆపై పసుపు కుంకుమలతో అర్చించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఇక తుని మండలం ఎస్ అన్నవరంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని పంచామృతాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. కలశ స్థాపన చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులు జరిపారు. 108 కలశాలకు పూజలు చేసి పంచామృతాభిషేకాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సంకటహర చతుర్థిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని నాగులకట్ట ఆలయంలోని గణపతికి విశేష అభిషేకాలు జరిపారు. ఆవుపాలతో స్వామివారిని అభిషేకించారు. ఆ తర్వాత స్వామివారిని విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలోని సంజీవనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం ఉత్సవమూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. సుందరంగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. నిజామాబాద్లోని శ్రీదేవి మాతా మందిరంలో జ్యేష్ఠమాస పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నల్లపోచమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు దేవీమాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నగరంలోని సార్వజనిక గణేష మందిరంలో సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో ఆలయంలోని విఘ్నేశ్వరునికి అభిషేకాలు నిర్వహించి పుష్పశోభితంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలను సమర్పించారు. మహబూబ్నగర్లోని అంబా భవానీ ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. జ్యేష్ఠమాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని సహస్రనామాలతో సేవించారు.
ఇక మహబూబ్ నగర్ గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి వేకుజామునే పంచామృతాభిషేకాలు నిర్వహించి ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి చల్లని తల్లికి నివేదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. స్వామివారి జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని పాలు పెరుగు తేనె ఫలపంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. తర్వాత స్వామివారిని తులసిమాలలు కనకాంబరాలతో అలంకరించి విశేష హారతులు సమర్పించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి అభిషేక సేవను కనులారా వీక్షించి తన్మయులయ్యారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం ఇప్పుడు చూద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై శుక్రవారం గాత్ర కచేరి జరిగింది. కేరళకు చెందిన డాక్టర్ కె రంగనాథన్ శర్మ ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 37,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.